టైం ఎప్పుడు కలిసారు మాస్టర్ లాస్ట్ టైం మీరు లాస్ట్ మీట్ ఎప్పుడు మాస్టర్ ఎందుకు అంటే ఎప్పుడూ చెప్పలేదు మాస్టర్ మీకు చాలా ప్రేమ కదా మాస్టర్ శేఖర్ మాస్టర్ గారు అంటే అందుకని మీరు లాస్ట్ టైం ఎప్పుడు కలిసారని లాస్ట్ మాకు తెలిసి అయితే అంటే మేము డీ జోడీలో ఎప్పుడో చూసాం మీరిద్దరు పేరు ఇంకా మళ్ళీ మేము చూడలేదు కదా అందుకే లాస్ట్ టైం ఎప్పుడు కలిసారని అంటున్నాను డీ జోడీలోనే అప్పుడే లాస్ట్ మాస్టర్ క్యారివాన్ బస్సులు నన్నోడు కారు ఎక్కిచ్చేది లాస్ట్ అదొక్కటే గుర్తుంది అంతే మళ్ళీ కలవలే ఫోన్ వచ్చా కానీ నేను రానన్నాను ఇక్కడికి అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మాస్టర్ మీ వీడియోలోనే ఈ కింద కామెంట్ ఉంది మాస్టర్ అంటే తాగుడుకు బానిస అవ్వడం వలన వాళ్ళ పని పతన అంటే వాళ్ళ జీవితం ఎలా పతనం అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ మాస్టర్ గారు అని ఒకరు కామెంట్ పెట్టారు మాస్టర్ వెరీ గుడ్ అంటే పతనం అవుతారా మాస్టర్ మందుకు బానిస అయితే అది వాడి ఇష్టం సో నేను నాకు బెస్ట్ ఫ్రెండ్ మందు బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవ్రీ టైం తనతోనే ఉంటారా మందుతోనే ఇంకా ఎవ్రీ టైం అనేది కాదు నాకు కావాల్సినప్పుడు మందు అవుతాను సో దానికి ఈ మధ్య ఇంకా చాలా తగ్గించేసాను ప్రజలకు సేవ చేయాలని సో అది నా వ్యక్తిగత విషయం సో మందు తాగి వాడు ఎట్లా కుక్కలకు అన్నం పెట్టాడు మందు తాగేవాడు పక్షులకు ఎంత బియ్యం పెట్టాడు మందు తాగేవాడు భిక్షకాలకి ఎందుకు అన్నం పెట్టాడు మందు తాగేవాడు బియ్యం ఎందుకు పెట్టాడు అందరికి బియ్యాలు పంచాడు మందు తాగేవాడు అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఎందుకు ఇచ్చాడు మందు తాగేవాడికి ప్రజలు ఎందుకు డబ్బులు పంపించారు మాస్టర్ మీరు మంచి చేస్తున్నారు కదా మాస్టర్ అందుకే డబ్బులు అదే నేను చెప్తున్నా అందుకే నేను చెప్తున్నాను అంటే మీరు మంచి చేస్తున్నారు మాస్టర్ కొందరు ఇళ్లలో ఉండి తాగి వాళ్ళకు వాళ్ళు తాగుడుకు బానిసలు అయిపోయి ఏ పని చేయకుండా అది నాకు అనవసరం నేను ఒకటే చెప్తున్నాను మందు గురించి అడిగా కనుక నాకు మందు బెస్ట్ ఫ్రెండ్ నేను తాగాలనుకుంటే తాగుతాను తాగకూడదు అనుకుంటే తాగను సో ఇప్పుడు ఇంకా ప్రజలకు సేవ చేయడానికి చాలా ముందుకెళ్తున్నాను మందు అనేది నాతో పక్కన ఉంటుంది అంటే నెక్స్ట్ ఇంకా ఏ విధంగా వాళ్ళకి జనాలకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఏ పరంగా ఇన్ని రోజులు అంటే ఫుడ్ క్వారంటైన్ టైంలో ఫుడ్ డొనేట్ చేశారు రైస్ ఇచ్చారు కదా నెక్స్ట్ ఏ విధంగా హెల్ప్ చేయాలి పేదలకు పెళ్ళిళ్ళు చేయడం పెళ్ళిళ్ళు ఓకే ఆరోగ్య రీత్యా సేవ చేయడం వాళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వడం పిల్లలకి బుక్స్లు కొనియడం అనాథ పిల్లలకి నా ఇల్లుని 50 లక్షల రూపాయలు ఇల్లుని ట్రస్ట్కు రాసేస్తున్నాను ఎందుకు రాస్తున్నానంటే చిత్రపూర్ కాలనీలో అవకతవకలు జరుగుతున్నాయి దాని గురించి పోరాడేటప్పుడు గవర్నమెంట్ ఇల్లులు నేను 3 ఇళ్ళు కొనుక్కున్నాను అది ఇప్పుడు 50 లక్షలు పోతుంది దాన్ని కూడా నేను ట్రస్ట్కి రాసి ముందు నువ్వు చేసింది తప్పు అని నిలదీసి అడిగేంతవరకు తెచ్చుకోకూడదు కనుక నా ఇల్లునే నేను గవర్నమెంట్ ఇల్లు కొనుక్కోకూడదు అప్పుడు కొనుక్కున్నా నాకు లేక చిత్రపురి కాలంలో నాకు దొరక ఈ ఇల్లును కూడా వదిలేసి పేద కార్మికులకి అన్యాయం జరిగిన కార్మికుల కోసం పోరాటం సాగిస్తున్నాను సో ఇలాంటి మందు తాగి కన్నా మంచి చేస్తున్నాను మీ బెస్ట్ ఫ్రెండ్ కదా మాస్టర్ అందుకే మీరిద్దరు బెస్ట్ అయిపోయారు చాలా చెప్పు నీకు మాట్లాడడం చేత రాలేదు అదే ఇంకా బెస్ట్ అయిపోయారు బెస్ట్ ఫ్రెండ్ మందు బెస్ట్ ఫ్రెండ్ మందు తాగిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు కదా అంటే మీరిద్దరు ఒకటి అయితేనే మీకు మంచి మంచి థాట్స్ వస్తాయి ఒకటైతే కాదు నేను మందు తాగితే నాకు మంచి థాట్స్ వస్తాయి మందు తాకపోయినా వస్తాయి మందు తాగినప్పుడు ఇంకా గొప్ప థాట్స్ వస్తాయి ఓకే మాస్టర్ అండ్ నెక్స్ట్ మీ గురించి చాలామంది 100లో 90% పాజిటివ్గా తీసుకుంటున్నారు ఒక 10% మాత్రం మిమ్మల్ని ఏదో ఇది చేద్దామని నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కదా వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఆన్సర్ ఒకసారి వాడు సంకనాకమంటున్నా వాడు పక్కనే ఓడదున్నవాడు వాడు కుడవమంటున్నా పక్కన ఎవడన్నా ఉంటే వాడిది నువ్వు గుడువు లేదా నీ హీరోలు సంఖ నువ్వు నాకు వాడు వాడి సంఖ పుల్లగా ఉంటుంది నాకండ్ర అంట ఇంకెక్కడన్నా నాకితే నాకండి అంట ఓకే మాస్టర్ ఇంకా లాస్ట్ టైం ఫైనల్గా నేను కొందరు పేర్లు చెప్తాను వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి ఒకసారి చెప్తారా మాస్టర్ అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి మాస్టర్ వాడు ఒక జఫాగాడు ఓకే మాస్టర్ వాడు ఒక మంచి డైరెక్టర్ ఓకే మాస్టర్ మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు మాస్టర్ రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ పెద్ద వంశీ ఓకే అండ్ నెక్స్ట్ మాయాబజార్ తీసిన వ్యక్తి పాతాల భైరవ్ తీసిన వ్యక్తి ఓకే మాస్టర్ ఇంకా చిరంజీవి గారి మీద మీ ఒపీనియన్ మాస్టర్ వాడు ఒక జఫాగాడు మెగాస్టారు నాకు ఇష్టమైన హీరో ఓకే బాలకృష్ణ గారు మాస్టర్ బుల్బుల్ తార ఓకే మహేష్ బాబు గారు
మిల్క్ బాయ్. ఓకే, ఇప్పుడు డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గారు నాకు ఇష్టమైన బిడ్డ. సోహెల్, సోహెల్ గారు నాకు ఇష్టమైన శత్రు. శేఖర్, శేఖర్ నాకు ఇష్టమైన బిడ్డ, నాకు ఇష్టమైన శత్రు. ఓకే, ఇష్టమైన బిడ్డ, ఇష్టమైన శత్రు. అండ్ ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా సోహెల్ అన్నావు. ఆ మాస్టర్, సోహెల్ గజిబిజి గజాల. గజిబిజి గజాల అంటే, గజిబిజి గజాల అంటే కన్ఫ్యూజ్ అవడం మాస్టర్. ఆ గజి గజిబిజి అయిపోతారు. ఏనుగు స్నానం చేసుకుంటుంది బాగా, మళ్ళా స్నానం చేసేసి గట్టు ఎక్కిన తర్వాత చెత్తంతా నెత్తినేసుకుంటుంది. అందుకే గజిబిజి గజాల. ఓకే మాస్టర్, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఏమడుగుదాం అనుకున్నారు, లాస్ట్ క్వశ్చన్ మాస్టర్. ఇప్పుడు మీరు స్త్రీలకి చాలా గౌరవిస్తారు, ఒక రిలేషన్కి, ఒక అమ్మ నాన్నకి ఎలా వాళ్ళకి ఎట్లా కనెక్టివ్గా ఉండాలంటారు కదా. ఇప్పుడు భార్యాభర్తలు అంటే ఇప్పుడు ఎక్కువ గొడవలు పడుతున్నారు కదా మాస్టర్, అసలు భార్యాభర్తలు అంటే మీ ఉద్దేశంలో ఏంటి, ఎలా ఉండాలి అసలు, అంటే ఒకరికొకరు మర్యాద ఇచ్చుకుంటూ ఉండాలా లేకపోతే ఎలా మాస్టర్? కొట్టుకుంటూ ఉంటారా? అంటే ఇప్పుడు చాలామంది అంటే వాళ్ళకి వీళ్ళు గొడవలు పెట్టుకొని ఎవరు సరిగా ఉండట్లేదు కదా మాస్టర్. మీరు స్త్రీలకు అయితే రెస్పెక్ట్ ఇస్తారు కదా. ఇస్తాను, నా భార్య నా దేవత అంటాను. అందరూ అలాగే చూసుకోవాలని మీరు అనుకుంటున్నారా? అలాగే చూసుకోవాలి, తప్పే ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య బాగుంది, భర్తను నమ్మి తలంచి తాలు కట్టుకుంటుంది స్త్రీ. సో తల్లిదండ్రులను వదిలొచ్చి భర్తే తల్లి తండ్రి అనుకుంటుంది. సో దేవతగా ఉండాలి. అండ్ మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా కొరియోగ్రఫీ చేస్తున్నారు మాస్టర్? లేదు, ఇంకో పాయింట్ అడుగు, లేని పోను కూడా. అయితే మీ భార్యతో ఎందుకు ఉండట్లేదు అని కూడా అడుగు, తప్పేం లేదు. ఏమన్న అడుగు. మరి ఎందుకు ఉండట్లేదు మాస్టర్? మీరంటే చాలా ఇష్టం కదా మేడం గారికి. ఆమన్నా నాకు ఇష్టమే. మరి ఎందుకు కలిసి ఉంది? నా వల్ల నాకు థ్రెట్ ఉంది, చావు చంపే వ్యక్తులు ఉన్నారు నన్ను. ఎవరి వల్ల? నీ వల్ల, మేడం గారి వల్ల. అర్థమైంది మేడం గారి వల్ల అంటే మా నా భార్య నన్ను చంపేస్తుందా? లేదు మాస్టర్, వేరే వాళ్ళు ఇప్పుడు చంపుతారు మాస్టర్ మిమ్మల్ని. అందువల్ల నాకు రాత్రుల్లో ఫోన్ వస్తుంది, ఏ విధాలుగా నా భార్యకి పిల్లలకి నా వల్ల దూరంగా ఉంటున్నాను. అంటే మాస్టర్ మీరు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళకి ప్రొటెక్టివ్ ఏమైనా? మా అత్తగారు, మా బామర్ది, మా వాళ్ళ వాళ్ళ సొంత ఇల్లు కదా. ఓకే, వాళ్ళ ఇంద్రాన్ నగర్ లో వాళ్ళ ఖాన్దానం ఉంది, అంత సేఫ్ జోన్ లో పెట్టి నేను ఒక్కడనే చీకట్ లో ఉన్నా. ఓకే మాస్టర్, కానీ బయట ప్రపంచానికి ఇది తెలియక మీరు ఏదో గొడవ పడ్డారని అందరు స్ప్రెడ్? ఏం లేదు, అందరికి తెలుసు. ఏం లేదు, నా భార్య నా దేవత, నా కొడుకు నా కూతురు. సో వాళ్ళకి ఏం కావాలో అన్ని డబ్బులు ఇప్పుడు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ నుండి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. సో నాకు తెలిసి నా భార్య పిల్లలకి నేను చనిపోయేంత వరకు దూరంగానే ఉంటాను. ఎందుకు నాకు నచ్చింది, హిమాలయకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మాస్టర్ మీరు హిమాలయాలకి వెళ్ళిపోతే ఇక్కడ ప్రజలకి ఎవరు సేవ చేస్తారు మాస్టర్? కేసీఆర్ చేస్తాడు. అదేంది ఇదే అంటే అలా కదా మీరు, కేసీఆర్ చేస్తాడు, వైఎస్ జగన్ చేస్తాడు, చంద్రబాబు నాయుడు చేస్తాడు. డబ్బులు పెట్టి డొనేషన్లు చేసి పెళ్ళిళ్ళు చేయాలి, మంచి చేయాలి, మీరు అక్కడ వెళ్ళిపోతే ఎవరు చేస్తారు? నేను అక్కడికి వెళ్తే అక్కడే ఉండను. ఎక్కడున్నా యూట్యూబ్లో కనపడతా ఉంటా ఎవరికి ఏం అమౌంట్ అల్లల్లో. సాయిమోహన్ సార్ ఉన్నారు, రాహుల్ ఉన్నాడు, కృష్ణారెడ్డి ఉన్నాడు, నేను ఎవరెవరికి ఏం డబ్బులు పంపాలన్నీ దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాయి, జరిగేవి జరుగుతుంటాయి. నేనైతే వెళ్ళాలనుకుంటున్నాను, నాతో ఒక 12 మందిని తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్, అంటే మీ ఈ ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్న మాస్టర్? అలా కాదు, నన్ను నమ్మిన బిడ్డలు ఎవరైనా వెళ్తా, వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి వచ్చేస్తా ఒక 3